ఇది ఒక రకంగా క్రిటిసిజం, అంటే ఇతర విశ్వాసాలని నమ్మకాలని కించిపరుస్తూ మాట్లాడటం. మా పాస్టర్లు, మా క్రైస్తవులు ఎవరి జోలికి వెళ్ళరండి, బుద్ధిగా మా మతం గురించి చెప్పుకుంటారు, సువార్త ప్రచారం చేస్తారండి అని చెప్తారు కదా వీళ్ళు నంగనాశి కబుర్లో. ఇది ఇతర మతస్థుల్ని కించపరచడం కదా. సరే, ఇంకా క్లియర్గా చెప్పాడు మరొకటి, ముందుకెళ్తే అది కూడా చూద్దాం. అంతకుముందు విపరీతంగా నేను మొక్కిన వాళ్ళందరి చరిత్రలు చూసి, ఆహా, వీళ్ళందరూ చనిపోయారు, సమాధి చేయబడ్డారు, కొంతమంది అగ్ని చేత కాల్చబడ్డారు. వీడు మామూలుగా అయితే విశ్వాసులకి బైబిల్ చెప్పాలి. మహిమాన్వితుడు, జగద్రక్షకుడు, యేసు మహారాజుకే జై. మే 15 కరణలక సుగ్గునా గారు పాస్టర్ షాలెం రాజు గారికి కౌంటర్ ఇస్తున్నానంటూ ఒక వీడియో చేశాడు. శ్రీకృష్ణుడు చనిపోయాడు, యేసు సజీవుడిగా తిరిగి లేచాడు. పాస్టర్ షాలెం రాజు రియల్ సినిమా చూపించిన కరణలక సుగ్గునా అని చెప్పి థంబ్నైల్తో ఈ వీడియోలో షాలెం రాజు గారు యేసుప్రభు సమాధి ఖాళీగా ఉంది, యేసు పునరుద్ధాన శక్తుడు తిరిగి లేచాడు, ఈ లోకంలో ఆయన ఒక్కడే సజీవుడు అని చెప్పి బోధిస్తూ, శ్రీకృష్ణుడు చనిపోయాడు, ఇంక తిరిగి లేవలేదు అని మహాభారతం గురించి, విష్ణు పురాణం గురించి ప్రస్తావించిన విషయాలని కరుణాకర్ సుగ్గునా గారు ప్రస్తావించి అసభ్యకరమైన మాటలు కూడా ఉపయోగించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డది ఒట్టిది, హిందూ మత గ్రంథాల్లో వ్రాయబడ్డది కరెక్ట్ అని చెప్పి మాట్లాడారు. ఇక్కడ ఒక తర్కం, హేతుబద్ధత, ఒక లాజిక్, ఒక క్లారిటీ ఉంది. మరి ఇటు పక్క యేసు ఏ శరీరంతో వచ్చాడు? షట్ వికారాలకి లోను కాని శరీరంతో వచ్చాడా? లేదు, లోనయ్యే శరీరంతో వచ్చాడు. కానీ మరణాన్ని మాత్రం అతిక్రమించే చనిపోయాడు అంటే లాజిక్ లేదు. మరి అంత దివ్యత్వం ఉన్నప్పుడు పుట్టుకలో కూడా అదే దివ్యత్వం ఉండాలి, కానీ అక్కడ మిస్ అయిందే, లాజిక్ లేదు. ఇంతకుముందు కూడా నేను ఒక ప్రశ్న అడిగా, అన్ని జీవులకి కూడా ఆకలి, నిద్ర, భయము, కామము అనే 4 లక్షణాలు సహజంగా ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటే 4 ఉండాలి, లేకపోతే 4 ఉండకూడదు. ఇది ఒక ప్యాకేజీ. యేసుకి ఆకలి ఉంది, విపరీతమైన ఆకలి ఉంది. ఆయనకి టయానికి పళ్ళు దొరకపోతే చెట్టుని శపించాడు. నిద్ర భయంకరంగా నిద్రపోతాడు ఆయన. బయట గాలివాన కొడుతుంటే ఆయన మెలుగు లేకుండా లోపల ఎక్కడ బడుకు గురుబెట్టి నిద్రపోతుంటే శిష్యులు లేపితే తప్ప ఆయనకి మెలుగు రాలా, భయంకర నిద్రపోతాడు. భయం ఉంది, విపరీతమైన భయం ఉంది ఆయనకి. గజగజగజ వణికిపోతాడు, దాక్కుంటాడు వెళ్ళి, చెమట రక్త బిందువులు వలె మారిపోయి, అది కూడా వచ్చింది ఇప్పుడు, భయం ఉంది. ఈ 3 ఉన్నాయండి, విపరీతంగా ఉన్నాయి, కామం మాత్రం లేదండి. ఎందుకని అది కట్ అయింది, అది ఒక్కటే ఎందుకు కట్ అయిందండి? సాలెం రాజు గారు, మన బంగారం మంచిదైతే బంగారు పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకు అన్నట్టు, షాలెం రాజు గారు యేసు సజీవుడు అని ప్రకటించవచ్చు, ప్రకటించాలి, సమాధిని చేసి తిరిగి లేచేది ప్రకటించాలి, ఆయన ఒక్కడే నిజమైన దేవుడు, సజీవుడు అని చెప్పి ప్రకటించాలి, ప్రకటించవచ్చు. కానీ మిగతా మత గ్రంథాలతోటికి వెళ్ళటం కరెక్ట్ కాదనే నేను చెప్తున్నాం. కానీ షాలెం రాజు గారు, రంజిత్ ఓఫీర్ గారు లాంటి వాళ్ళు, వాళ్ళ ఏదో ప్రయోజనం కోసం హిందూ మత గ్రంథాలు పదే పదే ప్రస్తావించటం, దాన్ని బూచిగా చూపించి ఈ వీడియోలో కరుణాకర్ సుగ్గునా గారు షాలెం రాజు గారి భుజం మీద తుపాకీ పెట్టి క్రైస్తవ్యాన్ని కాలుద్దామని ప్రయత్నం చేశాడు. వ్యక్తిగతంగా వాళ్ళ షాలెం రాజు గారిని దూషించిన, ద్వేషించిన, విమర్శించిన మేము పట్టించుకునే వాళ్ళం కాదు. బైబిల్ని ద్వేషించి, బైబిల్ని దూషించి, బైబిల్ని వక్రీకరించి, బైబిల్లో వ్రాయబడ్డ విషయాలను తప్పుడుతనంగా, అబద్ధాలుగా చిత్రీకరించాడు కరుణాకర్ గారు. అందుకనే కౌంటర్ ఇవ్వడానికి నేను రావాల్సి వచ్చింది. ఈ వీడియోలో కరుణాకర్ గారు మాట్లాడుతూ, మనిషిగా పుట్టిన దేవుడు వర్షత్వగ్గాలను జయించాలి, కామక్రోధ మదమాత్సర్యాలను జయించాలి అని చెప్పి ఏదేదో సోత్ చెప్పుకొచ్చాడు. ఆ సోత్తో మాకు సంబంధం లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు
ఆయన కూడా అంటే యేసు కూడా రక్త మాంసాలలో జన్మించవలసి వచ్చింది. జన్మించాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచ్చర్యాలతో కూడిన మానవ జాతిని నరకాగ్నిగుండం నుంచి పాపము నుంచి తప్పించాలంటే పుట్టిన రక్షకుడు కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచ్చర్యాలతో నింపబడ్డ ఈ శరీరంలోనే పుట్టాలి. పుట్టాడు. ఈ శరీరంలో యేసు జీవించినా శోధించబడ్డాడు కానీ పాపం చేయలేదు అని దేవుడి వాక్యం చెప్తుంది. శోధన వేరు, పాపం వేరు. సహజంగా వచ్చేది శోధన, కావాలని చేసేది పాపం. నేను ఒక యంగ్స్టర్స్ మీటింగ్లో, పెద్ద యమనస్తుల మీటింగ్లో ఒక యంగ్స్టర్ అడిగాడు నన్ను, బ్రదర్ శోధన అంటే ఏంటి, పాపం అంటే ఏంటి అని. నేను చెప్పాను, నువ్వు టౌన్లోకి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు చాలా సినిమా వాల్ పోస్టర్స్ కనపడతాయి నీకు. అనుకోకుండా నీ కంట్లో కనపడ్డది, నీ కంట్లో పడ్డది శోధన. నీకు నీకు సంబంధం లేదు దాంతో. యేసుప్రభు రక్తంలో నా కళ్ళు కడగబడ్డాయి, ఈ అపవిత్రమైన సినిమా వాల్ పోస్టర్ నేను చూడకూడదు అని నువ్వు మళ్ళీ దానికి వెళ్ళి చూడలేదనుకో, నువ్వు శోధన చేయించావు. అనుకోకుండా కంట్లో, నీ కంట్లో పడ్డ వాల్ పోస్టర్స్ నీ మైండ్లోకి వచ్చి కొత్త సినిమాలాగుందే, హీరో ఎవడు, హీరో ఎవతి, ఏ హాల్లో ఆడుతుంది అని చెప్పి కావాలని రెండోసారి మూడోసారి చూస్తావు చూడు, అది పాపం. మొదటిసారి అనుకోకుండా నీ కంట్లో కలిగింది శోధన, రెండు మూడు సార్లు కావాలని చూసేది పాపం, శోధన పాపంగా మారి. యేసు జీవితంలో శోధన దగ్గర ఆగిపోయింది. కఠినమైన ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన ద్వారా యేసు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచ్చర్యాలను జయించాడు. సినిమా హాళ్ళ వాడు తిరిగే కరుణాకర్షుకు నా గాడికి, రికార్డింగ్ డాన్స్ రెమ్మడు తిరిగేవాడికి, తిరిగిన వాడికి ఈ పరిశుద్ధత గురించి అర్థం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 అన్నం ఉడికిందో లేదో చూడటానికి మెతుకు ఎలా పట్టుకుంటారో, యేసు ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల జీవితం అంతా ఒక్క మెతుకు రూపంలో, టెస్టింగ్ మెతుకు, ఒక్క వచనంలో యేసు 33.5 సంవత్సరాల జీవితం అంతా ఉంది. హెబ్రీ 5:7 శరీరధారి అయి జీవించిన కాలంలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుంచి రక్షించగల వారికి ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించినందున, భయభక్తులు గలవాడు అయినందున ఆయన రక్షించబడ్డాడు, ఆయన అంగీకరించబడ్డాడు. పరలోకం నుంచి వస్తూ వస్తూ ఏసయ్య పరిశుద్ధతను తీసుకొని రాలా? కన్యమరియ గర్భంలో పుట్టినా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలతో కూడిన శరీరంలోనే ఉన్నాడు. కఠినమైన ప్రార్థన, 24 గంటలు ధర్మశాస్త్రాన్ని, పాత నిబంధనని ధ్యానం చేయటం ద్వారా, లేఖనాలు ధ్యానం చేయటం ద్వారా పాపాన్ని జయించాడు. యేసు జీవితంలో పాపం ప్రవేశించలా, శోధన దగ్గరే ఆగిపోయింది. అదిరా పౌరంబొ కరుణాకరగా యేసు పరిశుద్ధమైన జీవితానికి, మిగిలిన మానవ జాతి యొక్క పాపంతో కూడిన జీవితానికి తేడా. అన్నగడు యేసు ఈలోక సంబంధమైన జీవితం గురించి మాట్లాడుతూ ఆయనకు విపరీతంగా ఆకలి అయింది, విపరీతంగా తిన్నాడు. ఆకలి అంజూరు చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టులో ఏమీ లేనందువల్ల ఆ చెట్టుని ఎండు బొమ్మను చెప్పించాడు అంటూ మాట్లాడుతున్నాడు. ఈ హౌలేగాడికి, 10th ఫెయిల్ అయిన హౌలేగాడికి చెట్టుని శపించి ఎండిపొమ్మనగానే ఎండిపోయే శక్తి యేసులో ఉందంటే, ఆల్రెడీ 5 రొట్టెలు 2 చేపలు వేల మందికి పంచాడు కాబట్టి చెట్టుని ఎండిపో అంటే ఎండిపోయిందంటే పళ్ళను సృష్టించలేడా? అప్పటికే నీళ్ళ ద్రాక్షరసంగా మార్చాడు. 5 రొట్టెలు 2 చేపలు వేల వేల మందికి పంచాడు. అక్కడ ఆకలి కాన్సెప్ట్ కాదురా, తిండిపోతేదవా.
అక్కడ ఆకలి కాన్సెప్ట్ కాదు, తన శక్తిని ప్రత్యక్షపరచడానికి. అంజూరపు చెట్లులాగా ఆకులే ఫలాల్లా కనపడతాయి అంజూరపు చెట్టుకి. పరిసయ్యుల శాస్త్రులు సద్దుకాయల యొక్క వేషధారణని అక్కడ ఆయన ఎక్స్పోజ్ చేస్తూ, శపించబడ్డ వేషధారణ జీవితాన్ని ఆయన శపిస్తూ ఒక సూచనగా ఆ కార్యం జరిగించాడు. ఆయన ఆహారం తినాలనుకుంటే సృష్టించుకోగలడు, ఆయన తిండిపోతు కాదురా, తిండిపోతు ఎదవా. మత్తయి సువార్త 4:2 40 days 40 రోజులు కఠినమైన ఉపవాస ప్రార్థనలో శరీరం నలగొట్టుకున్నవాడు యేసు. ప్రణీతమైన ఆకలి అవుతున్నా, కంట్రోల్ చేసుకుంటా, కఠినమైన ఉపవాస ప్రార్థనలోనే నీళ్ళను ద్రాక్షరసంగా మార్చే శక్తి వచ్చింది. ఆ 40 డేస్ తర్వాత అద్భుతాలు చేసే శక్తి, ఆశ్చర్యకార్యాలు చేసే శక్తి, మహత్కార్యాలు చేసే శక్తి, నీళ్ళపై నడిచే శక్తి, కఠినమైన ఉపవాస ప్రార్థనలోనే యేసుకొచ్చింది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో కూడిన ఈ శరీరంలో ఉంటూనే ప్రార్థనా శక్తి చేత ఆ శక్తులు పొందుకున్నాడు. ఉపవాస ప్రార్థనలోనే ఆశ్చర్యకార్యాలు చేసే శక్తి యేసు పొందుకున్నాడు. ఆయన పరలోకం నుంచి వస్తూ వస్తూ సూచకైన అద్భుతాలు చేసే శక్తిని పొందుకొని ఉంటే ఎవరేం చేస్తారు ఆ పని? మనిషిగా ఉండి ప్రార్థనా శక్తితోటి సంపాదించిన అద్భుతాలు, సూచక క్రియలు. అందుకే యోహాను సువార్త 14:12 యేసు తన శిష్యులతో అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేస్తాడు, వాటి కంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు. యేసు ప్రభు శిష్యులుగా 3.5 సంవత్సరాలు ఉన్న శిష్యులకి అద్భుతాలు చేయలేకపోయారు. కానీ ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అపోస్తల కార్యం 1:28 శిష్యులు, ప్రతి శిష్యుడు యేసులాగా తయారయ్యారు. ప్రతి శిష్యుడు అద్భుతాలు చేస్తున్నాడు. పేతురు నీడ రోగులను స్వస్థపరిచింది, చచ్చిపోయిన శవాలను తిరిగి లేపాడు పేతురు. అపోస్తలుడైన పౌలు, ఎందుకంటే యేసు ప్రభు వాగ్దానం అది. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కఠినమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నిరంతర లేఖనాల ధ్యానం ద్వారా ఆసక్తి సంపాదించాడు. అదే శక్తి అపోస్తులు, అపోస్తుల కార్యములో శిష్యులు ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా ఆసక్తులు సంపాదించుకున్నారు. విపరీతంగా నిద్రపోతాడు, తుఫాను వచ్చినా కూడా యేసు పడవలో నిద్రపోతూనే ఉన్నాడని వాగాడు. నిద్రపోతు కరుణాకర్షుకున్నాడు, సోమరిపోతు కరుణాకర్షుకున్నాడు. కష్టపడి పని చేసుకోలేక ఆన్లైన్ అనే ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అనే జోలె పట్టుకొని గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అనే బొచ్చెల పట్టుకొని అడక్క నూగుతా సోమర్తనంగా శివశక్తి కార్యంలో బతుకుతున్న కరుణాకర్ సుగునాగాడు యేసు నిద్రపోతాడన్నాడు. మరి హౌలే, లూకాసు వార్త 6:1 ప్రారంభ వచనాల్లో ఆయన రాత్రంతా కొండ మీద ప్రార్థన చేశాడు. ఎన్నో రాత్రులు, రాత్రులు రాత్రులు కొండ మీద ప్రార్థన చేసేవాడు. నిద్ర కాశీ 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 కాశీ, సముద్ర ప్రయాణంలో చేసేది ఏముండదు కాబట్టి సేవ తల అమరానికి ఆనిస్తే ఎన్నో రాత్రులు నిద్ర లేకపోవటం వల్ల, ఎన్నో నెలలుగా నిద్ర లేకపోవటం వల్ల డీప్ స్లీప్లో వెళ్ళిపోయాడు యేసు. తుఫాన్ వచ్చిన ఆయనకు తెలియలేదు శిష్యులు లేపిందాక. లేచిన వెంటనే సముద్రాన్ని గద్దిస్తే అండ్ దేర్ వాజ్ గ్రేట్ కామ్. సముద్రాన్ని గద్దించి నిమ్మడపరిచే శక్తి రాత్రి జాముల్లో కొండల మీద అరణ్య ప్రదేశాల్లో ఏకాంతంగా చేసిన ప్రార్థనలో యేసుకొచ్చింది. కఠినమైన ఉపవాస ప్రార్థనలో యేసుకొచ్చింది. యేసులో కామం లేదు, యేసులో కామం లేదు అంటూ ఎగతాళిగా మాట్లాడుతున్నాడు.
యేసులో కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలన్నీ ఉన్నాయి. కానీ కఠినమైన ఉపవాస ప్రార్థన ద్వారా, రాత్రి జాముల్లో నిద్ర కాసి చేసే ప్రార్థన ద్వారా శరీరాన్ని నలం కొట్టుకున్నాడు. కొత్తగా మారు మనసు పొందిన ఒక యంగ్స్టర్ యేసుప్రభు చెప్పినట్టు రాత్రి జాముల్లో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని ప్రయత్నం చేస్తుంటే నిద్రొచ్చేస్తుంది, కుడిగిపాట్లు, నిద్ర, ఆవలింతలు తట్టుకోలేకెళ్ళి పడుకున్నాడు. పడుకుంటే అపవిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి, చెడ్డ ఆలోచనలు, అన్క్లీన్నెస్ థాట్స్. నో, నాకొద్దు ఈ అపవిత్రమైన ఆలోచనలు, నాకొద్దని మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నాడు. నిద్ర, ఆవలింతలు, కులిగిపాట్లు, పడుకుంటే చెడ్డ ఆలోచనలు. ఆ యంగ్స్టర్ వంటగదిలోకి వెళ్ళి కారం ఎక్కడుందో కనుక్కొని రెండు చిటికల్లో కారం తీసుకొని కళ్ళల్లో పెట్టుకున్నాడు. కళ్ళు మండిపోతున్నాయి. బాత్రూమ్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ బాత్రూమ్కి వెళ్ళి కళ్ళు కడుక్కున్నాడు. మళ్ళీ వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. కళ్ళల్లో నీళ్లు గారిపోతున్నాయి, నిద్రగిరిపోయింది. అలాగ శరీరం నలగొట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఇది యేసు నేర్పిన ప్రార్థన, శరీరం నలగొట్టుకొని చేసే ప్రార్థన. ఈయనే బైబిల్ మిషన్ స్థాపకుడు దేవదాసయ్య గారు. యవనస్తుడుగా ఉన్నప్పుడు కఠినమైన ప్రార్థన కొరకు శరీరం నలగొట్టుకొని నిద్ర వస్తుందని కళ్ళల్లో కారం పెట్టుకుని ప్రార్థన చేసిన మహా గొప్ప దైవజనుడు ఆయన. ఇప్పుడు బైబిల్ మిషన్ని చాలా వరకు పొల్యూట్ చేశారు, కానీ ఆయన దైవజనుడు, గొప్ప ప్రార్థనాపరుడు, దేవుడి కోసం బలమైన కార్యాలు చేసిన వ్యక్తి ఎం దేవదాసయ్య గారు. యేసులో కామం ఉంది అందరు యవనస్తులకు ఉన్నట్టు, కానీ యవనస్తులు మిస్యూజ్ చేసినట్టు ఆయన కామాన్ని మిస్యూజ్ చేయలేదు. నలగొట్టుకున్నాడు శరీరాన్ని. ఆజన్మ బ్రహ్మచారి అయిగా, ఆజన్మ బ్రహ్మచారి అయిన పరిశుద్ధాత్మ శక్తి చేత శరీరం నలగొట్టుకొని కామాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు. నీలాగా వ్యభిచారిలాగా కరుణాకర్ సుగుణ గారితో మాట్లాడుతున్నాడు. అట్టికాయల అమ్మే టైం దగ్గర నుంచి ఇష్టానుసారమైన జీవితం జీవించలే ఆయన. మిచ్చల వీడి భరితకిచ్చిన జీవితం జీవించలేదు ఆయన. యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధతని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కన్నగా సుగుణగాడు యేసు ప్రభు మీద వేసిన ఇంకొక అపనింది ఏంటంటే ఆయనలో భయం ఉంది, భయంతో పారిపోయాడు, చంపేస్తాయని భయంతో పారిపోయాడు. అలాగే ఒకడు మృత్యుంజయుడు అని చెప్పాలి అని అంటే మొట్టమొదట వాడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే వాడు మృత్యు భయాన్ని కూడా జయించాలి. మృత్యు భయాన్ని జయించిన వాడే మృత్యుంజయుడు అవుతాడు. మృత్యు అంటే నాకు కొచ్చబడిపోతుంది అండి, నాకు భయం అండి, కానీ నేను మృత్యుంజయుడి అండి. లాజిక్ ఉందా? మీరు చూడండి, బైబిల్ తీసి చూడండి. యేసు మృత్యు భయాన్ని జయించాడా? ఒక్క సెంటెన్స్ చూపించమనండి నాకు బైబిల్ ఎక్కడ. మీరు తీసుకోండి, ఆయన్ని వెంటబడతంటే దాక్కోవటం, పారిపోవటం, మాయి మాటలు చెప్పి తప్పించుకోవటం, అంతెందుకండి? చివరిలో సైనికులు వచ్చి ఈయన పట్టుకుపోతున్నారు అన్నప్పుడు నా ప్రాణము మరణ మగునంతగా బహు దుఃఖములో మునిగి ఉన్నది, నా కొరకు ప్రార్థన చేయండి. శిష్యుని తొందర పెడతాడు, రే ప్రార్థన చేయండి రా, వస్తున్నారు రాళ్ళు, కొంపలు మునిగిపోతున్నాయి. భయపడ్డాడు అని ఒక్క మాట చూపించిన బైబిల్లో యేసు భయపడ్డాడు ఒక్క మాట చూపించు. నేను బైబిల్ వదిలేస్తాను, నేను సేవ చేయను. ఇంకా యేసు తప్పించుకొని వెళ్ళాడు. చంపుతారని తెలిసినప్పుడు, రాళ్ళతో కొడతారని తెలిసినప్పుడు ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు? లేఖనముల ప్రకారం మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడి వాక్యం తెలివిస్తుంది. లేఖనముల ప్రకారం యేసు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ రోజున తిరిగి లేచాడు. ఆయనకు తెలుసు పస్కా పండుగ రోజున యేసుకి 33 సంవత్సరాల వయసు అప్పుడు పరిచర్య ప్రారంభించిన ఆఫ్టర్ 3.5 ఇయర్స్ పస్కా పండుగ రోజున పస్కా గొర్రె పిల్లవలే మరణించాలి, తిరిగి లెగవాలి. ఈలోపు మరణం వస్తే లేఖనాలు నిరర్థకమైపోతాయి.
అందుకనే యేసు తన శిష్యులతోటి తన అప్పగించబడిన రాత్రి వాళ్ళకి తన శరీరాన్ని తన రక్తాన్ని రొట్టె రసంగా ఇస్తూ మీతో కలిసి ఈ పస్కాని భుజించాలని ఎంతో ఆశపడ్డాను అంటాడు. ఒక పక్క శాస్త్రులు పరిసయ్యులు ప్రధాన యాచకులు ఆయన చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ టైం రాలా, ఆ టైంలో చచ్చిపోకూడదు. అందుకని లేఖనాలు నెరవేర్చడానికి యూదయాలో తరిమితే గలలయ్యాకి, ఆ ప్రాంతంలో తరిగితే సమరయ్యకుండా అలాగా ఆయన తప్పించుకున్నాడు. టైం వచ్చినప్పుడు మరణానికి ఎదురు వెళ్ళాడు, మరణానికి ఆయనే వెతుక్కుంటూ వెళ్ళాడు. మరణానికి గచ్చిమనే తోటలో మొత్తం బయటకొచ్చేంతగా భయపడతా ప్రార్థన చేశాడు. భయపడటానికి రక్తం బయటకొచ్చేలా ప్రార్థన చేసింది, భయపడి కాదురా. గచ్చిమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు మానవ జాతి యొక్క పాపమంతా ఒక పాత్ర రూపములో ఆయన ముందుకు దిగి వచ్చింది. అది తాగితే పాపిగా మార్చబడతాడు. అప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఇక పనిష్మెంట్. ఈలోక సంబంధంగా మనిషి శరీరం 100% యేసు మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో నింపబడ్డ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయన మానవత్వం అంత ఘోరమైన హింసకు తట్టుకోలేక, అండ్ నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించయ్యా, అయినను నీ చిత్తమే అని 3 సార్లు ప్రార్థన చేసి, ఇది తాగుడు నీ చిత్తమైతే తాగుతానయ్యా అని తాగాడు. కొలంటి పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఆ పాత్రలోని తాగగానే పాపమెరుగని ఆయన పాపముగా మార్చబడ్డాడు. అక్కడి నుంచి సైనికులు రావటం, గెచ్చమనే తోటలో ఆయన్ని బంధించడం, బంధిపోదు దొంగను బంధించినట్టు ఈడ్చుకెళ్ళటం, ఆ 100 మంది కత్తులు ఏటులు బరిసెలు తీసుకుని వచ్చినప్పుడు, పేతులు కట్టి చూసి ఒక సైనికుడు చెవి తగినప్పుడు, అంత టెన్షన్లో కూడా, అంత బాధలో కూడా, విపరీతమైన టెన్షన్లో కూడా యేసు చేసిన ఆశ్చర్యకార్యం తెగిపడ్డ సైనికుడి చెవి ఆశ్చర్యకరంగా స్వస్థపరిచాడు. ఇది యేసులో ఉన్న ఆశ్చర్యకార్యాలు చేసే శక్తి, అద్భుతాలు చేసే శక్తి, మహత్కార్యాలు చేసే శక్తి. భయంకరమైన టెన్షన్, అది భయం కాదు, అంత టెన్షన్లో కూడా ఒక సైనికుడు చెవిని యేసు ప్రభు స్వస్థపరిచాడంటే అది యేసయ్యలో ఉన్న ఆశ్చర్యకరమైన శక్తి. వాక్యాన్ని వక్రీకరించే కరుణాకర్ సుగుణ గారు పరిసయ్యులు శాస్త్రులు వచ్చి ఒక సూచక గురి చేయి అంటే యేసు చేయలేకపోయాడు అని పొంకాడు. పొంకు కరుణాకర్ గారు, రంకు కరుణాకర్ గారు. యేసును అడుగుతారు, ఏమయ్యా నువ్వు ప్రవక్తని, నేను ప్రవక్తని చెప్పుకుంటున్నావు కదా, మాకు ఒక మిరాకిల్ చేసి చూపించవయ్యా, ఒక సూచక్రియ చేసి చూపించు, మేము నమ్ముతాం, మమ్మల్ని ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు, ఎంతకాలం మమ్మల్ని సందేహ పెట్టుదువు, మాతో నిజము చెప్పుము. పాపం వాళ్ళు యేసుని ఎంక్వైరీ చేశారండి, భూతద్దం పెట్టి పరిశీలించారు, ఏ కోసేనన్నా ఆ ప్రవక్త లక్షణాలు కనపడతాయా అని చెప్పి. ఒక మిరాకిల్ చేయవయ్యా అంటే అప్పుడు యేసేమన్నాడండి, ఏంట్రా ఇంతకుముందు ఎన్నో అద్భుతాలు చేశావు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చి అడుగుతారేంటి అని అనలా. వ్యభిచారులైన చెడ్డతరం వారు, బాస్టర్డ్స్, సూచక్రియ అడుగుతున్నారు, ఈ తరం వారికి ఏ సూచక్రియ కూడా అనుగ్రహింపబడదో, నేను చేయను, నీకు ఆ ఆప్షన్ లేదు అంటాడు. అంటే అంతకుముందు చేసిన మిరాకిల్స్ అన్నీ ఏంటి, వీళ్ళు కల్పించి రాసుకున్నారనమాట. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు సాతాను వచ్చి, నువ్వు దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అని శోధించింది. అప్పటికే యేసుకి రాళ్ళను రొట్టెలుగా చేసే శక్తి వచ్చింది, నీళ్లను ద్రాక్షారసంగా మార్చే శక్తి వచ్చింది. చూడే సైతానా చేస్తా అని చెప్పి యేసు చేయలా, శోధించడానికి వచ్చిన సాతాను ముందు సూచక్రియ చేయలా. ఒక్క మాట చెప్పాడు పాత నిబంధన ద్వితీయోపదేశ కాండంలోని మాట, మనుషుడు ఆహారం వల్ల కాదే సైతానా, దేవుని నోటు నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని వ్రాయబడి ఉంది అన్నాడంతే సైతాన్ ఓడిపోయింది.
సాతాన్ చేత ప్రేరేపించబడ్డ ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు ఒక సూచక్రియ చేయి, మేము చూస్తాం అని సైతాన్ శోధించినట్టు శోధిస్తుంటే సైతాన్తో చెప్పిన మాటే చెప్పాడు. వ్యభిచారులైన ఈ తరం వారు సూచక్రియ అడుగుతున్నారని అసలు ఆశ్చర్యకరమైన సూచన గురించి చెప్పాడు. యోనా గుర్చిన సూచక క్రియే గాని ఇక ఏ సూచక్రియ వారికి అనుగ్రహించబడదు. యోనా ఏ విధంగా మూడు రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉన్నాడో, మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు సమాధిలో ఉంటాడో, ఈ ప్రపంచం అంతటికి ఒక ఆశ్చర్యకరమైన సూచన అదే. అది కట్ చేశాడు కటింగ్ కరుణాకర్ సుగుణా గాడు. ఒక సైడ్ తెనాలి ఏరియాలో, గుంటూరు ఏరియాలో జేబులు కట్ చేసి ఉంటాడు తప్పకుండా కటింగ్ కరుణాకర్ గాడు. ఈ అద్భుతమైన సూచన గురించి వేసి చెప్పిన మాట కట్ చేసి సూచక్రియ చేయలేకపోయాడు అంటున్నాడు. ప్రధాన యాచకులు, యూదులు, శాస్త్రులు, పరిసయులు అందరికీ తెలుసు యేసు అద్భుతాలు చేస్తున్నాడని. అందుకే ప్రజలకి బోధించే పరిసయుడైన నికోదేము రాత్రివేళ పగలెవరైనా చూస్తారేమోనని మతాన్ని విడిచిపెట్టుకోలేక రాత్రివేళ యేసు దగ్గరికి వచ్చి, బోధకుడా, మాస్టర్, యు ఆర్ ఫ్రమ్ ద లార్డ్, నువ్వు పరలోకము నుంచి దేవుడి దగ్గర నుంచి వచ్చావు, నువ్వు చేసే సూచక్రియలు మనుషులు చేయలేరు, దేవుడు చేస్తున్న సూచక్రియలు నువ్వు చేసిందని చెప్పి క్లియర్గా చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం గుడ్డి కరుణాకరగా ఒక్కన్నిటి మూసుకుపోతుంది. ఇంకొకరిని ఉందిగా జాగ్రత్తగా వాక్యం తెచ్చి చదువుకో. యేసు లాజరుని తిరిగి లేపిన తర్వాత అప్పటికప్పుడు గుండెలు బాదుకుంటూ, యోహాను సువార్త 11వ అధ్యాయం గుండెలు బాదుకుంటూ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయులు, సన్హెడ్రిన్ సభ, యూదుల ఆలోచన సభంతా కూడుకొని ఈ మనుషుడు యేసు ప్రఖ్యాతిగాంచిన సూచక్రియ చేశాడు అది కాదని చెప్పలే. అందరూ ఆయన వెంటబోతున్నారు, అందరూ ఆయన విశ్వసిస్తున్నారు అని చెప్పి ఏం చేద్దామని చెప్పి తలకాయలు బద్దలు కొట్టుకున్నట్టుగా అక్కడ వాక్యంలో బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. తెలుసు కరుణాకర్ గారికి. కాకపోతే వీడి ప్లాన్ ఏంటంటే, వీడి ఆలోచన ఏంటంటే, నేను చెప్పిందే నా అభిమానులు వింటారు, నా అభిమానులందరూ విపిలు, నేనేది చెప్తే అది వింటారు, బైబిల్ తెలిసి చదవరు. అందుకే వీడు రిఫరెన్స్ కూడా పూర్తిగా చెప్పడం, రిఫరెన్స్ చెప్తే దానికి ముందు వెనక చదివితే సత్యం అర్థమవుతుంది. ఆశ్చర్యకార్యాలు జరిగించాడు యేసు, అద్భుతాలు జరిగించాడు యేసు ఈ లోకంలో జీవించిన కాలంలో. యేసు శిష్యులు అబద్ధాలు చెప్తారు, బైబిల్లో అబద్ధాలు రాశారు అని చెప్పి ఒక పచ్చి అబద్ధం చెప్పాడు కరుణాకర్ సుగుణా గారు. కరుణాకర్ సుగుణా గారు షాలెం రాజు గారి మీద భుజాల మీద తుపాకీ పెట్టి క్రైస్తవ్యాన్ని కాల్చడానికి ప్రయత్నం చేశాడు. నేను కొద్ది మాటలు చెప్పాను, దేవుడి చిత్తం అయితే రాబోయే కొద్ది రోజుల్లో ఇంకొక వీడియోలో మిగతా విషయాలు పూర్తి చేస్తాను. యేసు మహారాజుకే జై.